नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज नेनु कल्याणी करोना कष्टकालंलो तेलरेशन कार्डुलु ఉన్న వారందరికీ 10,000 ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి టీడీపీ డిమాండ్ చేసింది. కరోనా కట్టడిలో వైకాపా వైఫల్యాన్ని నిరసిస్తూ విజయనగరం జిల్లా సాలూరులో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. చంద్రన్న బీమా ఉన్న కరోనా మృతులకు 10 లక్షలు ఆక్సిజన్ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరోనా వెళ్ళిపోయినటువంటి కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం పరామర్శించిన దాఖలాలు లేవు. కనీసం గోదాపుగా ఒక మాట చెప్పిన దాఖలాలు కూడా మనకు ఎక్కడా కనిపించలేదు. ముఖ్యంగా హాస్పిటల్స్ లో కరోనా బాధితులు ఉంటే వాళ్ళకి కనీసం మందులు అందుతున్నాయా లేదా ఆక్సిజన్ అందుతుందా లేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని వాకప్ చేసినటువంటి పాపాన ఏ నాయకులు పోలేదు. ముఖ్యంగా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వయసులో పెద్దవాళ్ళైనా అన్ని హాస్పిటల్స్ తిరుగుతూ అక్కడ ఆక్సిజన్ ఎలా ఉంది మందులుగా అందుతున్నాయా లేదా అని చూస్తున్నటువంటి ఈ సమయంలో నేను ఒక యువకుణ్ణి అని చెప్పుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వారి బంగ్లా నుంచి బయటకు వచ్చిన దాఖలాలు మనకు కనిపించలేదు. 14 రోజులు ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్లో ఉంటే కానీ కరోనా తగ్గదు అంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం 14 నెలల నుంచి హోమ్ క్వారంటైన్లోనే ఉన్నారు. ఎందుకంటే అతనికి తన ఆరోగ్యం బాగా ముఖ్యం. అంతే తప్ప కానీ మిగిలిన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా బ్లీచింగ్ పౌడర్తోని పారాసెటమాల్తోని బ్రతికేస్తారని ఆయన కుప్పలుగా శవాలు ఉన్నాయి. ఆ వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి మున్సిపాలిటీ వారు పోలీసుల వారు జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళని దహన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు రోడ్ల మీద చూసుకున్నట్టయితే పోలీసులు వాళ్ళ ప్రాణాలకు తెగించి కరోనాను కాపాడడానికి కరోనాని నుంచి ప్రజలను కాపాడడానికి చాలా కష్టపడుతున్నారు. అలాగే మున్సిపల్ సిబ్బంది అలాగే పాత్రికేయ సోదరులు ఎక్కడ ఏం జరుగుతున్నా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అల మరణాలు ప్రపంచం మొత్తం మీద ఇన్ని లక్షల మరణాలు ఎందుకు జరుగుతాయి చెప్పండి. కనీసం దాని మీద సీరియస్నెస్ లేదు. ఆక్సిజన్ ఉందా లేదా పరిశీలించే దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. అందువల్ల ఎవరైతే ఈ ఆక్సిజన్ కొరతతో చనిపోయారో అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలుగా ఖచ్చితంగా భావిస్తున్నారు అందరూ. కాబట్టి అట్లాంటి కుటుంబాలు ఏమున్నాయో ఆ కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా తక్షణం చెల్లించాలి. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.